మనం ఇష్టపడే వాళ్ళనే మన నుండి మరణం విడదీస్తుంది. తర్వాత కొన్నాళ్ళకే కొద్ది కొద్దిగా వాళ్ళ గుర్తులు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. దాంతో ఎక్కడో ఒక తెలియని ఎంప్టీనెస్ పుడుతుంది. ఈ ఎంప్టీనెస్ ఎప్పుడైతే పుడుతుందో వెంటనే గిల్ట్ ఫీలింగ్ కూడా పుడుతుంది. ఈ గిల్ట్ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే, నువ్వు చనిపోయిన పర్సన్ని కొద్ది కొద్దిగా మర్చిపోతున్నందుకు. సో ఈ గిల్ట్ ఫీలింగ్ వల్ల మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తాం. ఇలా మన మనసులో చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఒక గాయాన్ని నింపుతాం. అసలు ఒకళ్ళు చనిపోతే మనం ఎందుకు ఏడుస్తాం? ఖచ్చితంగా ప్రేమతో అయితే కాదు. మరైతే ఎందుకని? మనం వాళ్ళతో సరిగ్గా జీవించలేదు కాబట్టి. సో ఆ జీవించే అదును ఇక రాదు కాబట్టి మనం మన మీదే కోపంతో ఏడుస్తాం. ఓషో చావుని సెలబ్రేట్ చేసుకోమన్నాడు. ఇది చాలా గొప్ప మాట. బట్ ఏ ఒక్కడు ఈ పని చేయలేడు. ఎందుకంటే మనం చావుని సెలబ్రేట్ చేసుకోవాలంటే ముందు బ్రతికుండగా ఒకరి పట్ల ఒకరితో ప్రేమతో జీవించాలి. కానీ మన బ్రతుకులు మొత్తం ఎత్తుకు పై ఎత్తులు, పగలు, ప్రతీకారాలు, ఆస్తుల కోసం దిగజారడాలు. సో మన బ్రతుకుల్లో ఇక ప్రేమెక్కడుంది? అలాగే అప్పుడెప్పుడో గాంధీగారు అన్నారు, ఇతరుల చావుకి మనం కన్నీరు ఎందుకు కారుస్తామంటే మనకి చావు అంటే భయం కాబట్టి. అయితే ఈ భయం మనిషికి ఎలా పట్టుకుంది? ఈ భయం ఇప్పటిదైతే కాదు, కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం నాటిది. పగలంతా ఆదిమానవుడు హ్యాపీగా ఉండేవాడు. కానీ రాత్రి అయితే చాలు, ప్రాణభయం. చుట్టూ చిమ్మ చీకటి, ఏ మృగం ఎప్పుడొస్తుందో తెలియదు, సరైన సేఫ్టీ లేదు. దాంతో ప్రతిరోజు ఆ మనిషికి మరణ భయమే. దాంతో మానవుడు అడుగడుగున సేఫ్టీ చూసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, కాంతిని వెలిగించాడు. దాంతో ప్రశాంతమైన నిద్ర వల్ల ప్రతిరోజు ఉండే మరణ భయాన్ని అధిగమించాడు. కానీ కాలక్రమేణా చడీ చప్పుడు లేకుండా మనుషులు మరణించడం జరిగేది. ఏ కారణం లేని ఆ మరణం మనిషి భయాన్ని రెట్టింపు చేసింది. కానీ తర్వాత కొన్నాళ్ళకే ఆ చావుకి కారణం వృద్ధాప్యం అని తెలుసుకున్నాడు. సో మనిషిప్పుడు భయపడేది ఒకే ఒక దానికి, అదే ముసలితనానికి. బట్ కొంతమంది ఈ చావుని అర్థం చేసుకొని చావుని ఒక బహుమతిలా, ఒక అదృష్టంలా భావిస్తే, మరికొంతమంది అర్థం చేసుకోకుండా ఒక శిక్షలా భావించి చావు కూడా చస్తూ చస్తున్నారు. ఎప్పుడైతే మనం జనన మరణాలని అర్థం చేసుకుంటామో అక్కడ ఒక సెలబ్రేషన్ ఉంటుంది. కానీ మనం పుట్టుకుని ఒక వరంలా భావించి చావుని ఒక శాపంలా భావిస్తాం. దాంతో మనం చావుని అర్థం చేసుకోవడానికే భయపడతాం. ఇక్కడ చనిపోతే ఏడవకూడదు అనేది నా ఉద్దేశం కాదు. కొంతమంది నిజంగా ఆ పర్సన్ని మిస్ అవుతున్నందుకు ఏడవచ్చు. కానీ ఎక్కువ మంది మాత్రం అనాథులు అయినందుకు ఏడుస్తారు, అవసరాలు తీర్చేవాళ్ళు లేనందుకు ఏడుస్తారు, బందీలు అయినందుకు ఏడుస్తారు, స్వేచ్ఛాజీవులు అయినందుకు ఏడుస్తారు. సింపుల్గా చెప్పాలంటే సమాధికి ఈవైపు అనాథలం, ఆ వైపు బరువులు మోయాల్సిన బాధ్యతలం, ఇంకోవైపు చనిపోయిన వ్యక్తి పట్ల ప్రేమానురాగాలకు బందీలం, మరింకోవైపు దరిద్రం వదిలిందనుకునే స్వేచ్ఛాజీవులం. ఏది ఏమైనా చావులో కొంత బాధతో పాటు కొంత ఆనందం కూడా ఉంది. కానీ ఆ ఆనందాన్ని ఎవ్వరూ ఎన్నటికీ ముమ్మాటికీ బయటికి చెప్పలేరు. సో పాయింట్ ఏంటంటే, మనకి ముందుగా లైఫ్ అంటే ఏంటో తెలియదు. ఇక మరణం గురించి ఎలా తెలుస్తుంది? మీరు జీవితం గురించి తెలుసుకొని మరణ భయం లేకుండా ఉండాలంటే ది డైలీ స్టాయిక్ అనే ఒక బుక్ ఉంది. ఈ బుక్ ఎంతటి గడ్డు పరిస్థితుల్లో అయినా ఎలా హ్యాపీగా బ్రతకాలో చెబుతుంది. ఈ బుక్ సమ్మరీ కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా 1 ఇయర్ ప్లాన్ని 199 రూపీస్కే పొందండి. అంటే కుకు ఎఫ్ఎం మీకు పర్ డేకి 1 రూపీ కంటే తక్కువతో 10,000+ అవర్స్ కాంటెంట్ని మీకు అందిస్తుంది.